దైవభూమి కేరళ గుండె పగిలింది. ప్రకృతి ప్రకోపానికి మరోసారి విలవిల్లాడుతోంది. వాయనాడులో కని విని ఎరుగని విధ్వంసం, రాకాసి కొండ చర్యలు ఊరిని పూడ్చిపెట్టేశాయి. మృతుల సంఖ్య వరద దాటింది. ఇక శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో తెలీదు. గల్లంతైన వారు వేలలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అక్కడ? వరకు ప్రకృతి అందాలు, ఇప్పుడు మృతుల దిబ్బలు. వర్షాకాలపు జలపాతాలు ఇప్పుడు విధ్వంసానికి నిలయాలు. వయనాడుపై పగబట్టిన ప్రకృతి, విరిగిపడిన కొండచర్యలు, కొట్టుకుపోయిన వందల ఇళ్ళు, మట్టిలో కలిసిన వేలాది బతుకులు. ప్రకృతి ఒడిలో చేరిపోవాలంటే ఎవరైనా కేరళ వెళ్లాల్సిందే. భారత్లో టూరిస్టుల మొదటి ఆప్షన్ కేరళనే సెలెక్ట్ చేసుకుంటారు అనడంలో అతిశయోక్తి కాదు. అక్కడి కొండ ప్రాంతాల్లో కాఫీ తోటలు, జాలువారే జలపాతాలు చూస్తే మరో ప్రపంచానికి వచ్చామని ఆలోచన కలగక మానదు. సినిమా వాళ్లకు ఇదో హాట్స్పాట్. అయితే ఇదంతా గతం. అవును, నిన్నటి వరకే కేరళ అద్భుతం, ఇప్పుడు మాత్రం ఓ శ్మశానం. కేరళలోని వయనాడు జిల్లాపై ప్రకృతి పగబట్టింది. భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే మృతుల సంఖ్య ఒక్కొక్కటి పెరుగుతుందని చెప్పుకుంటా, కానీ ఇక్కడ విరిగిపడుతున్న కొండచర్యల సంఖ్య పెరుగుతుందని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం అర్ధరాత్రి ముండకై ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులకు సమీపంలోని చురల్మాల స్కూల్ దగ్గర సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా బాధితులను వరుణుడు తలదాచుకోనివ్వలేదు. అక్కడ కూడా మరోసారి కొండ చర్యలు పడ్డాయి. దీంతో యుద్ధం జరిగాణాలు ధ్వంసమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. మాట్లాడుతున్న వారు మాటల్లోనే ఉన్నారు, నిద్రిస్తున్న వారు నిద్రలోనే ఉన్నారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. కొండ వచ్చి మీద పడింది. మనుషులు, ఇల్లు, వాహనాలు కాదు, ఏకంగా ఆ ప్రాంతం మొత్తం మట్టిలో కలిసిపోయింది. అక్కడ జరిగిన ఘటన ముందు విధ్వంసం అనే మాట చిన్నబోతుందని చెప్పాలి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. చనిపోయిన వాళ్ళు ఎంతమందో తెలియడం లేదు. ప్రతి 10 నిమిషాలకు నెంబర్ మారిపోతుంది. ఇక శిథిలాల క్రింద ఉన్న వాళ్ళ లెక్కకు అంతే లేదు. మొబైల్ నెట్వర్క్ ఫెయిల్ అయింది. దీంతో అతి కష్టం మీద సహాయక చర్యలు నడుస్తున్నాయి. మళ్ళీ ఇంతలోనే ఇవాళ మధ్యాహ్నం మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. అసలు ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదు. వయనాడు పరిస్థితి అత్యంత భయంకరంగా మారింది. గత రాత్రి నుంచి జరుగుతున్న విధ్వంసానికి చనిపోయిన వారి గురించి ఆలోచించే పరిస్థితే లేదు. తమపై ఏ కొండ వచ్చి పడుతుందో అనే ఆందోళనలో అక్కడ స్థానికులున్నారు. తల్లికి పిల్ల లేకుండా పోయింది, భార్యకు భర్త లేకుండా పోయాడు. అసలు బతికి ఉంటే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. దొరికిన మృతదేహాలు కూడా ఎవరివో అర్థం కావడం లేదు. కొన్ని చేతులు, కొన్ని కాళ్ళు, ఇలా శరీర భాగాలే కనిపిస్తున్నాయి, కానీ మొత్తం డెడ్ బాడీలు దొరకడం లేదు. ముండకై ప్రాంతానికి తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేయడానికి బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తుంటారు. అలా వచ్చిన వారు ఎక్కడున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకరిద్దరు కాదు, అక్కడ హరిసన్ మలయాళీ ప్లాంటేషన్లో పనిచేస్తున్న 600 మంది ఏమయ్యారో తెలియడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా దెబ్బతినడం, ఎవరెక్కడున్నారో, అసలు ప్రమాదం ఎన్ని ప్రాంతాల్లో జరిగిందో తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. వయనాడు విధ్వంసంపై లోక్సభలో చర్చ జరిగింది. వయనాడులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని మరింతగా పెంచాలని, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. More than 70 people have been killed. Mundakai village has been cut off, and the devastating loss of lives and extensive damage is yet to be assessed due to the scale of the tragedy. I have spoken to the Honorable Defense Minister and the Chief Minister of Kerala. I request the Union Government to extend all possible support for rescue and medical care. Immediate release of the compensation to deceased people, if that compensation can be increased as well. Restore vital transport and communication lines.
set up relief at the earliest and prepare a roadmap for the rehabilitation of the affected families. Okay. Even last 8 minutes, sir. Even as I speak, the threat of landslides looms over many areas in Wayanad and the Western Ghats. Our country has witnessed an alarming rise in the landslides in the last few years. There is an urgent need for mapping of landslide-prone areas and to take up mitigation measures and an action plan to address the growing frequency of natural calamities in the ecologically fragile region. Thank you, sir. వయనాడులో అందమైన రోడ్లు రక్తమవుతున్నాయి. పక్షుల కిలకిలతో మోగాల్సిన ప్రాంతాలు మృత్యుఘోషతో బోర్మంటుంది. జలపాతాల శబ్దాలకు బదులు ఆర్తనాదాలు మార్మోగుతున్నాయి. విధ్వంసం ఎందుకు జరిగింది, ఎంత జరిగిందో ఇప్పుడే తెలిసే పరిస్థితి లేదు.